ఎత్తైన స్థలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష్ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి కష్టాలు వచ్చినప్పుడు రాజకీయాలకి అతీతంగా ప్రజల్ని ఆదుకోవడం అనేది కనీస ధర్మం ఈ అంశాన్ని చెప్పడానికి బాగున్నప్పటికీ కూడా ఆచరణలో ఇది సాధ్యమయ్యే అంశమేనా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ లేదా అధికార కూటమి వర్సెస్ విపక్షం మధ్య జరుగుతున్నటువంటి వాదోపవాదాలు చర్చలు వివాదాస్పద అంశాలు ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం నడుస్తున్నటువంటి తీరు వీటిని చూసినాక ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు వరదల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి స్థితి నుంచి బయటపడేటువంటి క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్నటువంటి సుహృద్భావ వాతావరణం ప్రధానంగా రాజకీయ పార్టీలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా కలిసి పనిచేయడం రాజకీయ పార్టీలుగా వేరువేరు అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా కలిసి పనిచేయడం అనేటువంటి తీరు ఖచ్చితంగా ప్రజల్ని ఆకట్టుకుంటుంది అది ఎలా అంటే ఒకసారి చెప్తా వీరు చూడండి ఇక్కడ మనం ఒక దృశ్యం చూస్తున్నాం బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి మరోవైపు చూస్తే కనుక కేంద్ర మంత్రి బీజేపీ నుంచి బండి సంజయ్ తెలంగాణ ఫైర్ బ్రాండ్ అనేటువంటి నాయకుడు కేంద్ర మంత్రి ఇద్దరూ కలిసి ఒకే హెలికాప్టర్లో వరద బాధిత ప్రాంతాలకు సంబంధించినటువంటి పర్యటనల నేపథ్యంలో కేంద్ర బృందాన్ని ఆహ్వానించేందుకు విజయవాడ వెళ్తున్నారు సో విజయవాడ కలిసి వెళ్లడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశం ఎందుకంటే వరద నష్టాల అంచనాలు చూసేటువంటి క్రమంలో కేంద్ర బృందాలు ఒక్కొక్కటిగా రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి ఇప్పటికే కేంద్ర అధికారుల బృందం పర్యటన జరిపింది కేంద్ర మంత్రి విజయవాడలో శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఆల్రెడీ నిన్న ఇవాళ వరద బాధిత అన్నిటిలో కూడా పర్యటిస్తున్నారు పర్యటించడం ద్వారా వరద కష్టం నుంచి రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కావాల్సినటువంటి చర్యల్ని కేంద్రానికి ముఖ్యంగా ప్రధానమంత్రికి విన్నవించి కావాల్సిన సాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అలానే రాష్ట్రంలో అనేక ప్రాంతాలని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని పార్టీలతో సంబంధం లేకుండా అటు బీజేపీ కూటమి కాబట్టి అక్కడ కూటమి కాబట్టి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరూ సమన్వయంతో వరద బాధిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి సీఎంతో కలిసి పర్యటించారు ఇతర నాయకులతో కలిసి పర్యటించారు బుడమేరు పరిస్థితి ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు సో ఈయనని ఆహ్వానించేందుకు తెలంగాణకి తెలంగాణలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ప్లస్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కలిసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత దృశ్యం ఏ విధంగా ఉందో చూస్తే కూడా కొంత ఆసక్తికరమైనటువంటి అంశం కనిపిస్తుంది ఎందుకంటే రాజకీయాలంటే ఒకరిపైన ఒకరు కత్తులు కారాలు మిరియాలు నోరడమే పనిగా పెట్టుకునేటువంటి వ్యవహారం అని భావిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇక్కడ కూర్చున్నటువంటి దృశ్యం కనుక ఒకసారి మనం చూస్తే ఎవరెవరు ఏ పార్టీ అనే విషయం పక్కన పెడితే రెండు రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారి కేంద్ర మంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అలానే ఇక్కడ చూస్తే కనుక పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆల్రెడీ ఆయన కేంద్ర మంత్రి సహాయ మంత్రి పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఇక్కడ బట్టి విక్రమార్ గారు తెలంగాణకు సంబంధించి డిప్యూటీ సీఎం సో ఆయన ఆహ్వానం పలికేందుకు విజయవాడ ఎయిర్పోర్ట్కి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రితో కలిసి వెళ్ళారు ఇక మిగతా వాళ్ళని కూడా చూస్తే సుజనా చౌదరి గారు అలానే బీజేపీకి సంబంధించిన నాయకులు ఇక్కడ పురంధేశ్వర్ గారు ఈ మిగతా నాయకుడిగా అచ్చెన్నాయుడు గారు దేవినేని ఉమా సో వీళ్ళందరూ రాజకీయాలకి అతీతంగా కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక సమన్వయంతో ముందుకు వెళుతున్నారనేటువంటి సంకేతం ఇస్తున్నటువంటి దృశ్యం ఇది సో ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి ముందు ప్రజల్ని ఆదుకోవడం ప్రజలకు కావలసినటువంటి ఉపశమన చర్యలు తీసుకోవడం రిలీఫ్ మెజర్స్ విషయంలో పోటీ పడి ఒకరితో ఒకరు పోటీ పడి సర్వీస్ చేయండి అది అసలైన రాజకీయం అంటే కానీ రాజకీయాల పేరుతో ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకునేటువంటి విధానానికి ఎలాంటి దృశ్యాలు చూసినప్పుడైనా కానీ మనసు కొంచెం మార్చుకుని కలిసి ప్రజల కోసం ముందడుగు వేస్తే కనుక ప్రజలకు ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయి అలానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈసారి జరిగినటువంటి వరదల విషయంలో హెలికాప్టర్లు పంపాలని కానీ ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి నుంచి రెస్పాండ్ అయింది తెలంగాణకు పంపేటువంటి క్రమంలో అలానే వరద సమన్వయం విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేరింగ్ మెకానిజం అనేది ప్రాపర్గా జరిగింది అనేటువంటి అభిప్రాయం జరిగింది కానీ ప్రకృతి విపత్తుని అంచనా వేయడం అనేది ఒక అసాధ్యమైనటువంటి అంశం ఒక భారీ విపత్తులో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సన్నివేశాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి అదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆదుకుని ప్రజలకి ముఖ్యంగా తెలుగు ప్రజలకు కనుక ఉపశమన చర్యలు చేపడితే ఖచ్చితంగా ప్రజలు కూడా అలాంటి పాలకుల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కాబట్టి దయచేసి రాజకీయాలు మానండి రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకునేటువంటి క్రమంలో కలిసి ఇలా నవ్వుతూ సరదాగా ముందడుగు వేస్తే ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చినటువంటి నాయకులు అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి